बीजेपी बीआरएस पार्टी नेतरैना बंडी संजय तो पाटु केटीआर लो तेलंगाणा राष्ट्र प्रजलनु तप्पुदोव पट्टिस्तू ओकरिपै ओकरु परस पदजालंतो दूषिंचुकुंटू अभिवृद्धिपै दृष्टि सारिंचडं लेदनि कांग्रेस नेतलु ఎంఎల్సీ జీవన్ రెడ్డి తో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దూషించుకుంటూ తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారని, అభివృద్ధిపై ఏమాత్రం వారికి చిత్తశుద్ధి లేదు అని పేర్కొంటూ ఉచిత విద్యుత్ సరఫరాకు అప్రాప్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎంఎల్సీ జీవన్ రెడ్డితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభాకర్ పున్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకుండా ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో సమాజం తలదించుకునే విధంగా దూషించుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కేటీఆర్ బండి సంజయ్లు అభివృద్ధిపై దృష్టి సారించకుండా తీవ్ర పదజాలంతో దూషించుకోవడమే కాకుండా డ్రగ్స్ కేసుపై ఎందుకు విచారణ చేపట్టుకోవడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా వారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ త్వరలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలి అని పేర్కొన్నారు. కాగా సెస్ ఎన్నికలపై వారు మాట్లాడుతూ సెస్ సంస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, ఉచిత విద్యుత్కు రూపకల్పన చేసిన పార్టీ కాంగ్రెసేనని, అంత ఆనాడు కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు సంస్థలను సమర్థవంతంగా నడిపింది, అయితే ప్రస్తుతం మాత్రం 21,000 కోట్ల బకాయిలు సంస్థల్లో పేరుకుపోయాయి అని పేర్కొన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనల ద్వారానే కాలం గడుపుతున్నారని, రానున్న సెస్ పాలకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల భారీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తదితర నేతలు, స్థానిక పట్టణ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బండి సంజయ్ అడిగితే కాదు, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఆయన సవాల్ స్వీకరించి నువ్వు అప్పుడు బండి సంజయ్ని నువ్వు కమాన్ దగ్గర చెప్పు దొడ్డు కడతావా, ఇంట్లో దగ్గర ఆయన కొట్టుకుంటారా కొట్టుకోని, కానీ అవన్నీ వదిలిపెట్టి ఇలా ప్రజా సమస్యలు ఏం జరుగుతున్నాయి, తర్వాత డబుల్ బెడ్రూమ్ నీయలే అప్పర్ మాలర్ అక్కడనే ఉంది, మిడిమానే సమస్యలు ఇక్కడనే ఉన్నాయి, వేపులవాడ దేవస్థానం పైసలు అక్కడనే ఉన్నాయి, మేమందరం అవి మాట్లాడుకుంటా మీ చెప్పు దెబ్బలు మీ జుట్టు మీకోవడాలు మీ కార్యం కిడ్నీలు కోసుకునేటువంటి పరిస్థితి మాట్లాడే విధంగా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పెద్దలు చూపెడుతున్న మీడియా, రెండు అంశాలు నేను ఉదాహరిస్తా. నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి మీద తిరుగుబాటు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఎక్కడ వార్తలే. బండి సంజయ్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, జిల్లాల నలుగురు పవర్ఫుల్ గుజ్జల రామకృష్ణారెడ్డి, అర్జున్ రావు, పిస సుగుణాకర్ రావు అందరు కలిసి పార్టీ నాయకత్వం తిరుగుబడితే వార్తలే, కానీ చిన్న చిన్న అంశాల మీద చూపెడతా ఉన్నారు. ఇటువంటి దయచేసి ఆలోచనలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా గుడ్డార్ బ్యాడ్ కింద పడ్డా మీద పడ్డా ఆకర్షించే విధంగా వార్తల్లో ఉండేటువంటి పార్టీ కాబట్టి దానికి సంబంధించి లేదు. తర్వాత ఎనభై సత్యనారాయణ గౌడ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి పాత్రికలు కూడా సత్తానం తీసేస్తే ఏమే ఎందుకు తీసేసిన ఒక్కరు కూడా నన్ను అడగలే. మీకు కూడా తెలిసినట్టు నాకు సత్తానం తీసే విషయం కూడా నాకు నిజంగా సంబంధం లే. ఈ యొక్క సమావేశ సాక్ష్యాన్ని ప్రమాణం చేస్తారా, ఒక 10 రోజుల ముందు కోనరావుపేట పాదయాత్రకు వివరంగా జీవన్ రెడ్డి గారు నిరంతరం సత్తానం కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే ఇదొక ఇక్కడ రాజకీయం ఎట్లుంటుందంటే ఎదుటి వైపు టీఆర్ఎస్ పార్టీ అణిచివేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి జిల్లా ఇది. అక్కడ ప్రేమతోటి మంచి ఏదో అందరు కలుపుకుంటూ నవ్వుకుంటా సత్తన్న అంటే ఒక సీనియర్ నాయకుడుగా వాళ్ళ నాన్న 1978 టికెట్ వచ్చింది. సరే ఏదన్నా నేను చిన్ననైనా ఎప్పుడప్పుడన్నా మాట్లాడినా నవ్వుకుంటూ పోయే పార్టీ నడుపుకుంటూ పోయేటువంటి ఇటువంటి సిరిసిల్ల జిల్లాల కేటీఆర్ కి వ్యతిరేకంగా పార్టీని నడిపేటువంటి బాధ్యత 5 సంవత్సరాలు పూర్తి చేస్తే మన పార్టీ కూడా ఎట్లుందంటే నేను ఆది శ్రీనివాస్ గారి నియామకం వ్యతిరేకండి. తీయాక ఒక మాట ఆయనకనే చెప్పాల్సింటే నాకు చెప్పబోతే పోనీ ఆయన చెప్పలేదు తీసినాక కనీసం అని ఎందుకు చెప్తున్నా అంటే ఆవేదన రేపు ఆయన ఏమనుకుంటున్నాడు, నేనే తీసేయించిన అనుకుంటాడు. ఆయన కనీసం పదవి ఉన్నది, ఒక రాష్ట్రంలో ఏదైనా పదవి అన్న కూడా చేయాల్సిన అవసరం. రేపు పొద్దున నాకు కూడా గదే పోతే నీకు కూడా గదే కట్టి పెడితే ఎట్లా అనేటువంటి ప్రశ్న సందర్భంగా నాకు బాధ కలుగుతా ఉంది. అందుకే తత్తారా నిమిదలు కూడా ఓపెన్, మేమేం అట్లా మోసం చేస్తుండే కదా, కొట్లాడితే ఎదురుగానే కొట్లాడతాం. నేను మీకు మాట ఇచ్చి మీతో మాట్లాడి పదవి తీయించేట ఊపులం కాదు. అన్న కూడా ప్రత్యక్ష సాక్షి చేస్తే మన పార్టీ కూడా ఎట్లుందంటే నేను ఆది శ్రీనివాస్ గారి నియామకం వ్యతిరేకండి.
ప్రత్యక్ష సాక్షి అని అటువంటి విషయం చెప్తున్నారు బాస్. కాబట్టి దయచేసి విషయ నేను అందరం కూడా ఈ సభ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఒక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ కోరుతా ఉంది తీర్మానం చేసుకుని సత్తాన్న కూడా ఒక సముచిత స్థానాన్ని ఇవ్వాలనేటువంటి నా విజ్ఞప్తి దయచేసి ఆలోచించినట్టు ఏది ఏమైనా సిరిసిల్ల జిల్లాలో ఆది శ్రీనివాస గారి నాయకత్వం ఆయన సమర్థుడు. పార్టీలో ఎప్పటికప్పుడు పొద్దున ఒకవేళ నేను మర్చిపోయినా ఆయన మర్చిపోతా నేను సత్తాన్న అందరం కూడా సమన్వయంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నాం. ఇలా వేరే చాలా రాష్ట్రాల్లో చాలా జిల్లాలలో అధ్యక్షుడిగా నియామకాల తర్వాత వాళ్ళకి సహకరించే నాయకత్వం ఉండొచ్చు, కానీ వెంటనే నేను ఆది శ్రీనివాస్ గారితో కలిసి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటే ఎక్కడ కూడా డిఫరెన్స్ ఒపీనియన్లే. కానీ సత్తన్న కూడా ఒక మాట చెప్పి సత్తన్న కూడా ఒక కార్యాలయాన్ని అకామిడేట్ చేస్తే ఈ ఇంత పెద్ద ఇష్యూ ఉండకపోతుండే కదా అనేటువంటి మాట ఒకటి మాత్రం సందర్భంగా నా అభిప్రాయాన్ని ఉండక బద్దలు కొట్టని చెప్తా నాకే ఏం పెద్ద ఎవరితో నారాజు లేదు ఎవరైనా అనుకున్నా పర్వాలేదు అనేటువంటి మాట పెద్దల ముందు చెప్తాను దయచేసి అనేది మంచి పద్ధతిగా అనేది ఐదేళ్ళు వాడుకున్నాక ఆయన చెప్పకుండా ఏ ప్రమోషన్ లేకుండా తీసుకోవాల్సిన సిస్టమ్ పార్టీలో ఉండకుండా ఒక పార్టీలో ఒక తీర్మానం చెప్పారు. ఎందుకంటే మేము మాకే వేరే ఇంకే ఆలోచన లేదు, కానీ ఆయన కాదు రేపు పొద్దుగా ఇంకోరికైనా ఇంకోరికైనా అటువంటి జరిగినా కూడా మంచిది కాదు సంస్కృతి అనే మాట తెలియజేస్తూ దయచేసి ఇలా కార్యకర్తలారా చాలా కష్టకాలంలో ఉన్నాం. మనం చిన్న మాట్లాడుకుంటే టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గోబెస్ ప్రచారం చేసి కొట్లాడుకున్నారని చెప్తున్నారు. అరే హైదరాబాద్ లో ఒకవేళ నాయకుల విభేదాలు ఉంటే సిరిసిల్లలో ఉంది అందరం కలిసి ఉన్నాం కదా, రేపు ఉత్తర సిరిసెన్నికలన్నా మనం మన సత్తా చూపెట్టడానికి ప్రజలకు కన్విన్స్ చేయండి, సిరిసెన్నికలు గెలవడం ద్వారా ప్రశ్నించే కొద్దిగా మనం ముందుకు పోదాం. మిడిమాన ఇష్యూ కావచ్చు, సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ పూత పడుతోంది, బయటనే ఒక పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఆయన, అటువంటి అనేక అంశాల నీ బొచ్చులతోటి నీ కిడ్నీలతోటి నీ ఎంటికలతోటి మాకెందుకు రాయ్ ఇవాళ ఇక్కడ సమస్యలు పరిష్కరించమని మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గట్టిగా కొట్లాడాలని సందర్భంగా మరొక్కసారి ప్రతి కార్యకర్తకు చేతులు జోడించి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఏమైనా తప్పుంటే క్షమించమని కూడా ఈ సందర్భంగా కోరుతూ నమస్కారం. ప్రధానంగా రెండు అంశాలు, ఒకటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనేటువంటి జాతీయ స్థాయిలో చెప్పినటువంటి పాదయాత్ర ముగింపు దశకు చేరుకోబోతున్న సందర్భంగా మళ్ళీ జనవరి 26వ తేదీ ఉందో క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో బ్లాక్ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా హాత్ సే హాత్ జోడో అభ్యాస్ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం, అట్లాగే దాంతో పాటుగా రేపు 24వ తారీఖు నిలదీకోబోయేటటువంటి ఒక సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను సమాయుక్తం చేయడానికి మరి ఈ సమావేశాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాంతో పాటుగా ఇప్పుడు మిత్రులు ప్రభాకర్ గారు పేర్కొన్నట్టు ఇంతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సోదరుడు నాగం సత్యనారాయణ గారు వారి స్థాన ఏదైతే నూతనంగా నియామకమైనటువంటి ఆది శ్రీనివాస్ గారి బాధ్యతలు అప్పగించినటువంటి సందర్భంగా ఇటు మిత్రుడు సత్యనారాయణ గౌడ్ గారు వారు ఇంతవరకు అందించిన సేవలకు హృదయపూర్వక వారికి ధన్యవాదాలు అభ్యర్థన తెలియజేస్తూ అట్లాగే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కూడా పూర్తి చేయడంతో ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కేంద్రంతో 3 శాసనసభ నియోజకవర్గాలకు మరి ఫలితాలను ప్రభావితం చేస్తుంది, 4 నియోజకవర్గాలకు ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు సిరిసిల్లే కానివ్వండి, భీమరావుడి కానివ్వండి, మానకుండ్రు కానివ్వండి, చొప్పదండి కానివ్వండి, ఒకటి 4 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేయడానికి ఆది శ్రీనివాస్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అందరం వారికి తోడుగా నిలిచి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పని కోరడం ఇందులో భాగంగా
भावस्तान कार्यक्रम अतिथु मुख्य अतिथि मित्र पार्लमेंट सभ्युड़ मैं प्राता सीवल अंपे राष्ट्र उद्यम नेता नायक मन पापा